కందుకూరు వీరేశలింగ మాసయ్యలు వర్తమాన సమాజానికి అత్యావశ్యకమని ప్రముఖ విశ్లేషకులు సాహితీవేత్త తెలకపల్లి రవి అభిప్రాయపడ్డారు. సమాజంలో అంధవిశ్వాసాలకు ఆయువు పోసే ప్రయత్నం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో వాటిని అడ్డుకోవటం ద్వారా కందుకూరి స్ఫూర్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ కళా సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో ఏడాది పొడవునా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో జరిగిన వర్ధంతి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రముఖ సాహితీవేత్త తెలకపల్లి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాహితీ శ్రవంతి ఆధ్వర్యంలో కందుకూరుపై రూపొందించిన ప్రత్యేక సంచికను ఆయన ఆవిష్కరించారు. తెలుగునాట కందుకూరి వీరేశలింగం ప్రదర్శించిన దార్శనికత అసామాన్యమని తెలకపల్లి రవి అన్నారు. ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న అంధవిశ్వాసాలకు ఆయనే తగిన సమాధానంగా నిలుస్తారని అభిప్రాయపడ్డారు. వీరేశలింగం శతవర్ధంతి జరుపుకుంటున్నప్పుడు ఆయన మూఢనమ్మకాల మీద చేసిన పోరాటం, ఆయన మత సామరస్యం కోసం, ఏకేశ్వర ఉపాసన కోసం అందరు దేవుళ్ళు కూడా ఒకటే, అన్ని మతాలు సమానమైన చేసినటువంటి పోరాటం, అన్నింటినీ మించి స్త్రీల కోసం, స్త్రీల అభ్యున్నతి కోసం, బాల్య వివాహాలు నిర్మూలించడానికి, వితంతు పునర్వివాహం, వీటన్నిటి కోసం చేసిన కృషిని మనం తలుచుకోవాలి. ఇప్పుడు పోటీ పడే మతతత్వాలను, యజ్ఞయాగాలను, లేకపోతే అన్నింటినీ ప్రోత్సహిస్తున్నటువంటి ఈ పాలకులు కూడా కళ్ళు తెరిచే విధంగా ప్రజలు, మరియు ముఖ్యంగా యువత గర్జించాలని చెప్పి నేను కోరుతున్నాను. సంఘ సంస్కరణోద్యమాలతో కందుకూరి వీరేశలింగం రాజమహేంద్రవరపు దీప్తిలా బాసిల్లారని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు ప్రశంసించారు. ఆ మహనీయుని ఆశయాల సాధనలో అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. వీరేశలింగం వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద పలువురు నివాళులర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరేశలింగం మాస్కులు ధరించి నగరంలో ప్రదర్శన నిర్వహించారు.